హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాం. అయితే వీడియోస్ చేయకపోవడానికి రీజన్ చాలా బిజీ అండి, కొన్ని వేరే వర్క్స్ వల్ల. అయితే మళ్ళీ మంచి అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి వీడియో అనేది స్టార్ట్ చేస్తాం. ఇకపై డైలీ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాం. అండ్ విషయానికి వస్తే ఏంటంటే, ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ సంబంధించింది రిజల్ట్ అయితే వస్తాయి అన్నమాట. స్టూడెంట్ సంబంధించింది అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించింది. వాటికి మీరు ఏం పని చేయాల్సిన అవసరం లేదు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి మనకు AUSDE అన్నమాట, ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నేమ్. మీరు అందులో వెళ్ళేసి ఫస్ట్ ఇయర్ రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఎవరెవరు అంటే కన్నా 2018-19 కావచ్చు, 2021-22 కావచ్చు, ఎవరైతే ఉన్నారో 2023 కాకుండా ముందు వాళ్ళు ఎవరైనా ఫస్ట్ ఇయర్ రిజల్ట్ అయితే చూసుకోవచ్చు AUSDE అనే అఫీషియల్ వెబ్సైట్. అండ్ రీవాల్యుయేషన్ కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను ఈరోజు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు AUSDE వెబ్సైట్లో ఏంటంటే, పీజీ అండ్ డిగ్రీ వచ్చేసరికి ప్రజెంట్ అయితే సెకండ్ ఇయర్ టర్మ్ ఫీజ్ అండ్ థర్డ్ సెమ్ టర్మ్ ఫీజ్ అనేది అవుతుంది. సో ఆ పీజీకి సంబంధించింది, డిగ్రీ సంబంధించింది సెకండ్ ఇయర్ టర్మ్ ఫీజ్. ఇక్కడ క్లిక్ ఇయర్ ఫర్ రీవాల్యుయేషన్ రిజల్ట్ కూడా ఉంది, తర్వాత రీవాల్యుయేషన్. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయొచ్చు, లేదు అంటే రిజల్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ రిజల్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 22 ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ వాళ్ళది చెక్ చేస్తున్నాం, 22 అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఇయర్ అడుగుద్ది అన్నమాట. ఇయర్ అడిగిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఇచ్చేసి గెట్ రిజల్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, వన్స్ ఇలా మీరు సబ్మిట్ చేయగానే ఇక్కడ గెట్ రిజల్ట్ దగ్గర చూసుకోవచ్చు, క్యాండిడేట్ యొక్క గెట్ రిజల్ట్లోని రిజల్ట్ వచ్చేసరికి అన్ని పాస్ 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 అని వచ్చింది. ఇవే కాకుండా మీరు రిజల్ట్ టైప్ కూడా చూసుకోవాలి. ఇక్కడ పాస్ అయిన ఫస్ట్ ఇయర్ అని వస్తుంది, ఒకవేళ ఫెయిల్ అయితే అక్కడ ఫెయిల్ అని చూపిస్తుంది. రీవాల్యుయేషన్ పర్ సబ్జెక్ట్ 750 రూపీస్ అండి, లాస్ట్ డేట్ వచ్చేసరికి 6th December అనమాట. ఈ విధంగా అయితే మీరు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీవాల్యుయేషన్ ఎలా చూసుకోవాలి అంటే, మీరేం చేస్తారంటే మీకు పోయినటువంటి సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఇక్కడ లాగిన్ మీదకి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ మీ లాగిన్ ఐడి ద్వారా లాగిన్ అయిపోండి. ఆల్మోస్ట్ మన దగ్గర ఛానల్ వీడియోస్ చాలానే ఉన్నాయి, ఎలా లాగిన్ అవ్వాలో ఆల్రెడీ చాలాసార్లు డీటెయిల్స్ అయితే చెప్పాం. అంటే ఏం లేదు, లాగిన్ అయ్యేటప్పుడు మన ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఒకసారి చూపిస్తాను, ఆర్వీ రిజల్ట్ క్లోజ్డ్ అంటే ఇది లాస్ట్ టైంది. ఓకే, రీసెప్ట్ కాదు, ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. హోమ్ పేజ్కి వచ్చేస్తున్నా, హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్, లాగిన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నంబర్ ప్లస్ పాస్వర్డ్, ఇన్కేస్ పాస్వర్డ్ తెలియకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా మీరు ఎంటర్ అవ్వచ్చు అన్నమాట. మీ మొబైల్ నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ మీ మొబైల్కి వస్తుంది. వన్స్ నేను ఐడి పాస్వర్డ్ ఇచ్చేసాను, ఇచ్చేసిన తర్వాత ఇలా లాగిన్ అవుతుంది. కింద స్క్రోల్ డౌన్ చేస్తే క్లిక్ ఇయర్ ఫర్ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ సెమ్, అది టర్మ్ ఫీజ్ అనమాట. ఫీ డీటెయిల్స్ కూడా ఎలా చేయాలో చూపాను. ఇక్కడ ఆర్వీ అంటే స్క్రిప్ట్ వెరిఫికేషన్ అని ఉంది కదా, ఆర్వీ అంటే రివాల్యుయేషన్ అనమాట. పర్ సబ్జెక్ట్ వచ్చేసరికి 750 రూపీస్ పడుతుంది. ఇక్కడ ఒకవేళ ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తే ఒక సబ్జెక్ట్ కాబట్టి 750, అండ్ ఆల్ సబ్జెక్ట్స్ అయితే అలా ఇంక్లూడ్ అవుతూనే ఉంటుంది. మీకు ఎన్ని సబ్జెక్టులు కావాలని, అన్ని రివాల్యుయేషన్ కావాలంటే అన్ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్, లేదు అంటే డిసెలెక్ట్ ఆల్ అయితే క్లిక్ చేస్తే మళ్ళీ డిలీట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా అయితే మీరు ఒక మీ సబ్జెక్ట్ ఆర్వీ పెట్టుకోవాల్సి ఉండే స్క్రిప్ట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో దాని మీద సెలెక్ట్ చేసి మీరైతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అలా పేమెంట్ చేస్తేనే మీకు వెరిఫికేషన్ అవుతుంది. సెమ్ ఫీజు టర్మ్ ఫీజ్ అనే ఆప్షన్ మీద కానీ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ అండ్ ట్యూషన్ ఫీజ్ పే చేసుకోవడాని కోసం అనమాట. ఈ విధంగా ఒకవేళ మీరు ఫెయిల్ అయితే ఈ బాక్సెస్లో చూపిస్తాయి, ఫస్ట్ ఇయర్ది ఫెయిల్ అయితే ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్ది ఫెయిల్ అయితే సెకండ్ ఇయర్ది. దట్స్ ఇట్ గైస్, వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్.